నమస్తే, నా పేరు కిరణ్. మా ఎస్టీవ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రుషికొండలో సీఎం క్యాంప్ కార్యాలయం ప్రారంభం. సీఎం ఉండకపోతే టూరిజం రిసార్ట్ గానే కొనసాగుతాయన్న మంత్రి రోజా. కోట్లాది రూపాయలతో గాజువాకను అభివృద్ధి చేస్తున్నాం. 67వ వార్డులో కోటి వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ గొలగాని. మోడీ పాలన నుంచి దేశాన్ని కాపాడి లౌకిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలి. భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో వక్తల పిలుపు. మాడుగుల నియోజకవర్గంలో దాచేరు నదిపై వంతెన నిర్మాణానికి డిప్యూటీ సీఎం బూడి శంకుస్థాపన. దశాబ్దాల కళ నెరవేరనుందని వెల్లడి. రుషికొండలో టూరిజం రిసార్ట్లను ముఖ్యమంత్రి నివాసాలు ప్రారంభమయ్యాయి. టూరిజం శాఖ మంత్రి రోజా, విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ, ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథులు ఈ భవనాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి రుషికొండలో ఉండాలని కమిటీ నిర్ణయించింది. క్యాంప్ ఆఫీస్ కాకపోతే టూరిస్ట్ ప్లేస్ గానే ఉంటుందని మంత్రి రోజా వ్యాఖ్యానించడం గమనార్హం. వివాదాస్పద రుషికొండలో నిర్మించిన 7 భవనాలు ప్రారంభమయ్యాయి. టూరిస్ట్ రిసార్ట్లుగా ముఖ్యమంత్రి ఆవాసంగా వీటిని నిర్మించి పూర్తి చేశారు. గురువారం విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద, ఎంపీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్, టూరిజం శాఖ మంత్రి రోజాలు ఈ 7 భవనాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ భవనాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. రుషికొండలోని హరిత రిసార్ట్ స్థానంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 7 బ్లాక్లను ఏపీటీడీసీ పునర్నిర్మించింది. రుషికొండలో అద్భుతమైన భవనాలు నిర్మించామని మంత్రి రోజా చెప్పారు. ముఖ్యమంత్రి రుషికొండలోనే ఉంటారని త్రీమెన్ కమిటీ కూడా నిర్ణయించిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి పాలన ఎక్కడి నుంచి చేస్తారనేది ఆయన నిర్ణయించుకోవాలని చెప్పారు. సీఎం క్యాంప్ ఆఫీస్ కాకపోతే అవి టూరిస్ట్ రిసార్ట్లుగానే కొనసాగుతాయని మంత్రి వివరించారు. ఈరోజు రుషికొండలో ఆల్రెడీ హరిత రిసార్ట్స్ అని చాలా పాతవి ఉండేవి, వాటి ప్లేస్లో అత్యంత ఆధునీకరించి ఈరోజు వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పచ్చు. ఈరోజు 7 బిల్డింగ్స్ని నిర్మించడం జరిగింది. అండ్ చాలా శుభదినం, ఈరోజు మంచి టైంలో దాన్ని గృహప్రవేశం కూడా చేయటం జరిగింది. యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా 7 భవనాలని నిర్మించడం జరిగింది. కానీ ఈ మధ్య త్రీమెన్ కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే, పర్సనల్గా కాదు కదా. సో ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో త్రీమెన్ కమిటీ వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు. దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రుషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకోవాలి, అక్కడి నుంచి పరిపాలించాలా లేదా వేరే ప్లేస్ నుంచి అని. జగన్మోహన్ రెడ్డి గారు అది డిసైడ్ చేస్తే ఇక్కడి నుంచి చేస్తే బాగుంటుంది అని రుషికొండ రుషికొండ నుంచి మరి క్యాంప్ ఆఫీస్గా పరిపాలన స్టార్ట్ అవుతుంది, లేదంటే టూరిజం స్పాట్గానే అది కంటిన్యూ అవుతుంది, టూరిజం రిసార్ట్గానే కంటిన్యూ అవుతుంది. ఎట్టకేలకు ముఖ్యమంత్రి నివసించే రుషికొండ భవనాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఏపీటీడీసీ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, ప్రభుత్వ విప్ ధర్మశ్రీ, ఎమ్మెల్సీలు కళ్యాణి, రావుబాబు, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్, పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి రజిత్ భార్గవ్, ఎండీ కన్నబాబు, స్థానిక కార్పొరేటర్ లొడగల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దడంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. గాజువాక 67వ వార్డులో కోటి రూపాయలతో నిర్మించనున్న రోడ్లు, కాలువల పనులకు స్థానిక ఎమ్మెల్యే నాగిరెడ్డితో కలిసి మేయర్ శంకుస్థాపన చేశారు. ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధితో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందన్నారు. ఈ వార్డులో పెండింగ్ పనులను ఎలక్షన్ నోటిఫికేషన్ ముందే పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఉరుకుట్టి చందు, కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్, పల్లా చిన్న తల్లి తదితరులు పాల్గొన్నారు. వార్డులో అన్ని ప్రాంతాలు, సింహగిరి హాస్పిటల్, అలాగే విద్యానికేతన్ స్కూల్ దగ్గర ఈ ప్లేసెస్, అన్ని ప్లేసెస్లో కూడా సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్, సీసీ కల్వర్ట్స్, అలాగే సీసీ స్టెప్స్, ఈ కార్యక్రమాలకి మొత్తం కూడా మనము కోటి రూపాయలతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి వార్డుని డెవలప్మెంట్ చేయాలి, విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనే సూచనలతో మేము ప్రతి వార్డుకి ఇంచుమించుగా 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు మనము శాంక్షన్ చేసి, ఇప్పుడు గాజువాక నియోజకవర్గానికి వస్తే ప్రతి వార్డుకి 5 కోట్ల నుంచి 10 కోట్లకి అంతకంటే ఎక్కువ వెచ్చించి ఈరోజు మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఖచ్చితంగా
మన పిల్లలు చదువులతో పాటు మన ఆరోగ్యం కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని, అలాగే అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి పేదలందరినీ కూడా ఆదుకోవాలని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి మహానాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. భవిష్యత్తులో ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మనం ఉండాలని మనం అందరం కోరుకోవాలా? ఎంచేతంటే పేదల పాలిట పెన్నిదిగా ఇలా రాముడి పరిపాలన చరిత్రలో చూసాం. కల్లారా ఇక్కడ సంక్షేమ అభివృద్ధి పథకాలు చూస్తున్నాము, ప్రజలందరూ అందుకుంటున్నారు, అనుభవిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి నాయకుడు ఉంటే సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ మనకు ఉండడంతో పాటు పరిపాలన అంతా మన ఇంటి దగ్గరికి వచ్చి సాఫీగా సాగుతుంది. మా ప్రధాన పర్యటిస్తు అలాగే సామాజిక భవనాలు, కళ్యాణ మండపాలు కూడా పెద్ద ఎత్తున మరి గత చూసుకుంటే ప్రతిరోజు కూడా మనకి ప్రతి 2-3 వార్డులో శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సుమారు 300 కోట్ల పైనే, దగ్గర 400 కోట్లు కూడా అభివృద్ధి కార్యక్రమాలు రీచ్ అయిపోయి ఉన్నాయి. ఎన్నడూ జరగనటువంటి కార్యక్రమాలు కూడా ఈరోజు పెద్దల నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరగడం నిజంగా ఈ యొక్క ఒక మంచి శుభపరిణామం. ప్రధాని మోడీ నుంచి దేశాన్ని రక్షించుకుందామని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం జరిగిన సదస్సుకు మాజీ మంత్రి కిసాన్ సంయుక్త మోర్చా రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు అధ్యక్షత వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, కాంగ్రెస్ జాతీయ నాయకులు బణిశంకర్ అయ్యర్లు ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని దేశం నుంచి వెళ్లగొట్టి మళ్లీ లౌకిక ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ నాయకత్వ నిర్ణయాలను ఆనాడు ఆర్ఎస్ఎస్ సావర్కర్లు వ్యతిరేకించారన్నారు. ప్రధాని మోడీ కన్నా మహాత్మాగాంధీ రామభక్తుడని, హిందూ ముస్లింల ఐక్యతను ఆయన కోరుకున్నారని గుర్తు చేశారు. మోడీ పాలనలో ప్రతిపక్ష పార్టీలో ఉన్న వారందరినీ ఈడీ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని మరో వక్త స్వరాజ్ పార్టీ జాతీయ నాయకులు యోగేంద్ర యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతుంటే వారిని అణిచివేస్తున్నారని మండిపడ్డారు. జయభారత్ నేషనల్ పార్టీ జాతీయ కార్యదర్శి వివి లక్ష్మీనారాయణ, సిపిఐ నేత జేవి సత్యనారాయణ మూర్తి, చలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మారుతున్నాడు, రేపు ఎన్నికల తర్వాత మనం మాట్లాడడానికి ఏమీ లేదు. 29 ఎన్నికల్లో ఇప్పుడు ప్రకటించారు, 29 ఎన్నికలు ఒకే ఎన్నికలు, ఒకే దేశం రాజ్యాంగ సవరణ చేసేస్తామని. ఇక పార్లమెంట్ లేదు, అసెంబ్లీ లేదు, పంచాయతీలు లేవు, సొసైటీలు లేవు, మొత్తం ఒకటే ఎన్నిక, రాష్ట్రపతి ఎన్నిక. మోడీ నియంతగా ప్రకటించుకోవడానికి ఈ రోజు రోడ్డు మ్యాప్ తయారు చేసి మన ముందుకు వస్తుంది. 24లోనే దాన్ని చెక్ పెడితేనే 29 ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతాయి ఈ దేశంలో. దానికి వీళ్ళు ఈరోజు తందాన్ని అంటున్నారు, పవన్ కళ్యాణ్ అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ కార్యకర్తలు ఎవరు ప్రశ్నించరు, మీరు నన్ను ప్రశ్నిస్తారేమిటని. ఆయన ఏం చెప్పుకున్నాడు నిన్నటిదాకా, నాది ప్రశ్నించే పార్టీ, నాది ప్రశ్నించే పార్టీ అని. ఇప్పుడు ఏమన్నాడు, నన్ను ప్రశ్నించబాకండి, ప్రశ్నించబాకండి అంటే నేను నియంతనే, జగన్మోహన్ రెడ్డి నియంత, నేను నియంతనే. ఇదే ఈ పార్టీలు చేసే ప్రజాస్వామ్యం. ఇలాంటి పార్టీలకు ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల యొక్క ఓటడికి హక్కు కూడా లేదు అని చెప్పి చెప్పదలుచుకున్నాను. గత దశాబ్ద కాలంలో సుప్రీంకోర్టు, పోలీసు, ఎన్నికల కమిషన్, విద్యా సంస్థలు, అన్ని సంస్థలు, అన్ని సంస్థలని నిర్వహణ చేస్తుంది. ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టడం, ఆర్బీఐ సంప్రదించకపోవడం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈడీ, ఐటీ, సిబిఐ కేసుల్లో 90% ప్రత్యర్థులు విమర్శలపైనే ఉన్నాయి. రాఫెల్ కేసు సుప్రీంకోర్టు తీర్పు న్యాయానికి పారదర్శకత లోపానికి చట్ట ఉదాహరణగా చరిత్రను నిలిచిపోతుంది. ప్రభుత్వ అనుకూల యజమానుల నియంత్రణలో ఉన్న ప్రచార మాధ్యమాలలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం మరి తీవ్రమవుతోంది. ప్రధాని పార్లమెంట్కు హాజరు కాకపోవడం కంటే మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడతారు. మాడుగుల నియోజకవర్గంలో శతాబ్దాలుగా కలగా మిగిలిన దాచేరు నదిపై వంతెన నిర్మాణానికి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు శంకుస్థాపన చేశారు. 3.40 కోట్ల వ్యయంతో 1.5 కిలోమీటర్ల పొడవున వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. ఈ వంతెన పూర్తయితే 25 గ్రామాల ప్రజలకు రాకపోకలకు అవకాశం ఏర్పడుతుందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు తెలిపారు. వి మాడుగుల గ్రామంలో 9.92 కోట్ల వ్యయంతో ప్రతి ఇంటికి కొళాయిలు, తాడిపత్రి గ్రామంలో 23 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం ప్రారంభించారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. అలాగే సాగర్ గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెంకటరాజారావు, మండల అధ్యక్షుడు రామధర్మజ తదితరులు పాల్గొన్నారు. గ్లోబల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ అందిస్తున్న ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈ పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తున్న ఈ స్కూల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఎన్ఈఆర్ లీగ్ ఆఫ్ ఛాంపియన్స్ ఒకటి.
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నడుగుదుటిపాలెంలోని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఏర్పాటు చేసిన ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థుల పాలిట వరంగా మారింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందిస్తూ మెరికిల్ లాంటి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. దేశం నలుమూలల నుండి అనుభవజ్ఞులైన పాన్ ఇండియా టీచర్స్ను నియమించుకొని గ్లోబల్ స్టాండర్డ్స్తో ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ప్రతి ఈ క్లాస్ రూమ్ పీడిఎఫ్ ఫైల్లా ఉంటుంది. కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. సిబిఎస్ఈలో అనుభవజ్ఞులైన వారిని నియమించుకొని విద్యార్థులకు ఎడ్యుకేషన్తో పాటు ఓవరాల్ డెవలప్మెంట్ లక్ష్యంగా కృషి చేస్తున్నారు. ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ చైర్మన్ నడుగుదుటి ఈశ్వరరావు నేతృత్వంలో డైరెక్టర్ తేజ పర్యవేక్షణలో చక్కని ప్రణాళికతో విద్యను అందిస్తున్నారు. స్కూల్కున్న ప్రత్యేకతల్లో ఎన్ఈఆర్ లీగ్ ఆఫ్ ఛాంపియన్స్ ఒకటి. ప్రతి ఏడాది అకాడమిక్స్లో విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు 4-5 రౌండ్లతో కూడిన క్విజ్ను నిర్వహిస్తారు. మీలో ఎవరు కోటీశ్వరుడు తరహాలో విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలోనే ఆ ఈవెంట్ జరుగుతుంది. ఛాంపియన్గా నిలిచిన వారికి సంవత్సరంలో ఫీజునంతటినీ కూడా బహుమతిగా అందజేస్తారు. ఓవైపు అకాడమిక్స్, మరోవైపు స్పోర్ట్స్, ఇంకోవైపు బెస్ట్ కరిక్యులంతో ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ అందిస్తోంది. లేని విధంగా తమ పాఠశాలలో లీగ్ ఆఫ్ ఛాంపియన్స్ నిర్వహిస్తూ విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచుతున్నామని చైర్మన్ నడుగుదుటి ఈశ్వరరావు అన్నారు. ఇలాంటి ఈవెంట్స్ ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు అకాడమిక్స్ లో చక్కగా రాణిస్తారని చెప్పారు. లీగ్ ఆఫ్ ఛాంపియన్స్ అని ఒక ఛాంపియన్షిప్ మనం పెడుతుంటాం స్కూల్లో, ప్రతి ఇయర్ కూడా జరుగుతుంటుంది. ఇది థ్రౌట్ ఇయర్ జరిగిన అకాడమిక్ లో పిల్లల్ని క్విజ్ కాంపిటీషన్స్ అవుతాయి క్లాస్ రూమ్లో. బెస్ట్ పెర్ఫార్మెన్స్ని ఈ లీగ్ ఆఫ్ ఛాంపియన్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. 4-5 రౌండ్లు ఉంటాయి. చివరి రెండుకి వచ్చేసరికి ఛాంపియన్షిప్ ఎవరైతే కైవసం చేసుకుంటారో వాళ్ళకి ఎంటైర్ వాళ్ళ ఇయర్ ఫీజుని మనం వాళ్ళకి ఛాంపియన్షిప్ ప్రైజ్ మనీగా ఇస్తుంటాం. ఇది అంటే ఏదో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కాదు, అకాడమిక్ ఇయర్లో వాళ్ళ పిల్లలు ఏం చదువుకున్నారు ఇదంతా పేరెంట్స్ ముందు జరుగుతుంది. ఈ ఛాంపియన్షిప్ ట్రోఫీ అంతా మీలో కోటేశ్వరుడు ఉంది కదా, అట్లా ఆ లెవెల్లో మనం డిజైన్ చేసాం. అట్లాగే జరుగుతుంది అంటే చాలా టెన్షన్తో చూస్తుంటారు అందరూ, చూసిన వాళ్ళందరూ ఏం జరుగుతుంటుంది, ఏమవుద్ది, ఎట్లా చేస్తుంటారు పిల్లలు, ఎట్లా పెర్ఫామ్ చేస్తుంటారు అనే ఉద్దేశంతో పేరెంట్స్ ముందే ఈ ఛాంపియన్షిప్ ట్రోఫీ జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం ఎక్కడ ఏ స్కూల్లో కూడా ఉండదు. అటువంటి కార్యక్రమం మన స్కూల్లో పెట్టాం. దానివల్ల పిల్లలు ఏంటంటే నేను పార్టిసిపేట్ చేయాలంటే ఇందులో ఈ ఛాంపియన్షిప్ ట్రోఫీలోకి వెళ్ళాలంటే నేను ఇంకా బాగా చదువుకోవాలి, నాకు కాన్సెప్ట్ అంతా రావాలి అనే ఒక స్పోర్టివ్ స్పిరిట్ ఏర్పడుతుంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని నడుగుదుటిపాలెంలోని ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో విద్యార్థులు కన్ని వసతులు సమకూర్చారు. విద్యార్థి సంపూర్ణ వికాసమే లక్ష్యంగా యాజమాన్యం కృషి చేస్తోంది. దీంతో విద్యార్థుల్ని పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మెరుగుపరుస్తున్నట్లు మంత్రి రోజా వెల్లడించారు. బీచ్ రోడ్లోని నోవటల్ ఎదురుగా పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన 12 సర్క్యూట్ టూరిజం బస్సులను ఆమె జెండా ఒప్పి ప్రారంభించారు. విజయవాడలో మరో 6 బస్సులను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ప్రయాణికులకు, యాత్రికులకు వారి ప్యాకేజీ టూర్లు, సర్క్యూట్లు, హోటల్స్, దర్శనం వంటివి అత్యంత సంతృప్తికరంగా అందిస్తున్నామన్నారు. చారిత్రక దేవాలయాలను అనుసంధానం చేయడం ద్వారా నాణ్యమైన పర్యాటకాన్ని అందిస్తున్నామన్నారు. దేవాదాయ శాఖ, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థలు సాంకేతికంగా కూడా సమన్వయం ఏర్పాటు చేసుకుని భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
మొత్తం 17 రూట్లలో టెంపుల్స్ టూరిజం నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, రవిబాబు, ఏపీటీడీసీ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, జేసీ మయూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ. మూడవది హైదరాబాద్ శ్రీశైలం. నాలుగవది కర్నూలు శ్రీశైలం. ఐదవది విశాఖపట్నం నగర పర్యటన. అలాగే ఆరవది కర్నూలు అహోబిలం మహానంది శ్రీశైలం కర్నూలు. ఏడవది కర్నూలు యాగంటి మహానంది శ్రీశైలం కర్నూలు. ఎనిమిదవది కర్నూలు మంత్రాలయం కర్నూలు. తొమ్మిదవది విజయవాడ శ్రీశైలం యాగంటి మహానంది విజయవాడ రిటర్న్. పదవది విజయవాడ అమరావతి భీమవరం పాలకొల్లు ద్రాక్షారామం పిఠాపురం విజయవాడ. పదకొండవది విశాఖపట్నం అరకు రిటర్న్ విశాఖపట్నం. విశాఖపట్నం అరసవల్లి శ్రీకాకుళం రామబాణం. పదమూడవది విశాఖపట్నం అరసవల్లి శ్రీకూర్మం రిటర్న్ విశాఖపట్నం. పద్నాలుగవది రాజమహేంద్రవరం ద్రాక్షారామం పిఠాపురం అన్నవరం రాజమహేంద్రవరం. అలాగే పదహైదవది విజయవాడ ద్వారకా తిరుమల ఆంజనేయ స్వామి గుడి, అలాగే మడ్డి ఆంజనేయ స్వామి గుడి రిటర్న్ విజయవాడ. పదహారవది కడప అహోబిలం మహానంది శ్రీశైలం మళ్ళీ రిటర్న్ కడప. అలాగే పదిహేడవది కడప యాగంటి మహానంది శ్రీశైలం కడప. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ప్రభుత్వం రద్దు చేయాలని కోరుతూ అనకాపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ నెల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని న్యాయవాదులు నినాదాలు చేశారు. ప్రజలకు తీవ్ర నష్టం చేసే ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ప్రధానంగా గ్రామీణ సన్న చిన్నకారు రైతులు ఇబ్బందులకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అనకాపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్ మంత్రి లక్ష్మణరావు, న్యాయవాదులు కుమార్, గోవింద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఎలాగ ఆయన సమస్యని మీరు ఎలా నిర్ధారించేస్తారు? మీరు ఎలాగ భూమి యొక్క యాజమాన్యాన్ని మీరు ఎలా నిర్ధారించేస్తారు? మీకు ఏ రైట్ ఉంది? అసలు చట్టం ఏం చెప్తుంది? మీరేం చేస్తున్నారు? ఇవన్నీ మీరు చేసిన పనులు కాదు. దీనికోసం ప్రత్యేకమైన కోర్టులు ఉన్నాయి. ఒక చట్టం అమలు చేయాలంటే ఆ చట్టాన్ని కోర్టే నిర్ధారించగలదు, యాజమాన్యాన్ని కూడా కోర్టే చెప్పగలదు. కాబట్టి ఇది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని మీరు మీ చేతుల్లో తీసుకొని మరి ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నారని చెప్పేసి మేమందరూ మీ భావిస్తున్నాం. అలాగే రెండవ విషయం ఏంటంటే, ఇది 30 రోజుల్లోపు ఈ తగాదా తీర్చుకోకపోతే మీ దగ్గర నుంచి భూమిని ఎవరైతే నేను యాజమాన్యం చెప్పుకుంటాడో వాడికి మీరే నిర్ధారించేస్తారని చెప్పి చట్టంలో మీరు పొందుపరిచి ఉన్నారు. ఇంకా అది ఘోరం. అలాగే ఈ చట్టంలో ఉన్నటువంటి మరొక లోపం ఏంటంటే, ఇక మీ దగ్గర తగవు తీరకపోతే హైకోర్టుకి వెళ్ళాలని చెప్పేసి అంటున్నారు. హైకోర్టుకి ఎవరు వెళ్తారండి? చిన్న చిన్నకారు రైతులు హైకోర్టుకి వెళ్ళగలరా? వాళ్ళ ఆర్థిక స్తోమత ఏంటండి? మరి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోకుండా ఈ రకంగా ప్రజల్ని హింసిస్తున్నారని చెప్పేసి మేము భావిస్తూ ఈ చట్టాన్ని రద్దు చేసి లేదంటే ఆ చట్టాన్ని మార్పు చేసి ఈ రకమైనటువంటి చట్టాలని ఎప్పుడు భవిష్యత్తులో తేకూడదని చెప్పేసి మేమందరమీ రాష్ట్ర వ్యాప్తంగా మరి మా యొక్క ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో నిరసనని తెలియజేస్తూ మరి గవర్నమెంట్ని ప్రార్థిస్తున్నాం. అలాగే మేమందరం కూడా హైకోర్టులో రిట్ కూడా ఫైల్ చేసాం. అలాగే సుప్రీంకోర్టులో అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. మరి గవర్నమెంట్ వారు ఇప్పటికైనా తెలుసుకొని మరి అందులో కౌంటర్లు ఇమీడియట్గా కౌంటర్ వేసి మీ యొక్క ఉద్దేశాన్ని తెలిపి మరి ప్రజలకు సహకారాన్ని మీరు అందిస్తారని చెప్పేసి మేము కోరుతూ మరి ఈరోజు మేము సెలవు తీసుకుంటాం. యూత క్రీడల్లో రాణించాలని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. గోపాలపట్నం యంగ్ ఫ్రెండ్స్ బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో 3వ సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలను పెట్రోల్ బంక్ సమీపంలోని గ్రౌండ్స్లో ఆయన ప్రారంభించారు. ఈ ప్రాంతంలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. చక్కగా రాణించి జాతీయ స్థాయిలో ఎంపిక అవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ బొమ్మిడి రమణ, అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంకి హబ్గా అనేక మంది క్రీడాకారులు తయారయ్యారు. రాష్ట్రానికి దేశానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక మంచి కోచెస్ కానీ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి వైజాగ్లో, గోపాలపట్నంలో కూడా మన హై స్కూల్లో చక్కగా చిన్నపిల్లలు, ముఖ్యంగా చిన్నారు స్కూల్ ఏజ్ పిల్లలకి బాక్సింగ్ నేర్పించడం అనేది చూస్తున్నాం. సో వాళ్ళకు ఒక ఎగ్జిబ్యూట్ చేసుకునేటువంటి అవకాశం కలిగించాలి. ఇక్కడే ఆ పోటీల్లో పాల్గొంటే వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో వాళ్ళు భవిష్యత్తులో మళ్ళీ స్టేట్కి కానీ మళ్ళీ సీనియర్ గ్రూపుల్లో కూడా వాళ్ళు ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఈ ఏజ్ గ్రూప్ వారిని ఎక్కువ ఎంకరేజ్ చేయాలనేటువంటిది అన్ని క్రీడాంశాలకు కూడా ప్రయత్నం చేస్తుంటాయి. అందులో బాక్సింగ్ అనేటప్పటికి ఒక చాలా క్రేజీ ఈవెంట్, ముఖ్యంగా వైజాగ్ ప్లాట్ఫామ్గా చాలామంది మంచి ప్లేయర్స్ తయారయ్యారు. సో మన గోపాలపట్నం వేదికగా బాక్సర్స్ని తయారు చేసేటువంటి క్రమంలో ఇప్పుడు వాలంటీర్గా కోచెస్ కూడా. విశాఖలో అతి పురాతన కోదండ రామాలయం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే వాసుపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 38వ వార్డు వైసీపీ అధ్యక్షుడు సన్యాసిరావు, మాజీ కార్పొరేటర్ ఉమామహేశ్వరరావు, బెహరా వెంకటరత్నం ఆధ్వర్యంలో ఈవో నీలిమ ధర్మకర్తల మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సభ్యులంతా నిండు మనసుతో ముఖ్యమంత్రి జగన్ను ఆశీర్వదించి 30 ఏళ్ల పాటు ఆయన సీఎంగా ఉండాలని కోరుకోవాలని ఎమ్మెల్యే వాసుపల్లి అన్నారు. ఈ సందర్భంగా సనపల రవీంద్ర దంపతులు ఎమ్మెల్యేకు సీతారాముల చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. రప్పించే దిశగా ముందుకు తీసుకొని వెళ్తానని, ఏ ఆలయమైనా సరే వచ్చిన భక్తులు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. ఎంతమంది భక్తులు వస్తే అంత ఆదాయం వస్తుంది, ఎంత ఆదాయం వస్తే అంత ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఈ ఆలయానికి ఎందుకంటే ఇది 38వ వార్డు, ఎక్కువగా సరావులు నివసించే విశ్వ బ్రాహ్మణులు నివసించే ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతానికిలో ఉండే ఆలయాలన్నీ కూడా ముఖ్యంగా ఆ విశ్వ బ్రాహ్మణుల యొక్క చైర్మన్లే ఉండాలని చెప్పి ఒక ముఖ్యమైన ఆలోచనతో ఏమో ముందుకు సాగుతా ఉన్నా. ఈ సందర్భంగా ఈ వార్డులో ఎప్పటి నుంచో పార్టీకి కష్టపడినటువంటి శ్రీ కోసూరు వాసు గారికి, వల్లి శ్రీను గారికి, నా శ్రీమతి అయినటువంటి సనపల రోహిణి గారికి, కాకి పద్మ గారికి, అలానే తోట లక్ష్మి గారికి, శీలాదేవి గారికి ఈ రకంగా ఈ పదవి రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా ఆలయ ప్రతిష్టతో పాటు ఎంతో కృషి చేస్తూ అటు జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ దక్షిణేశ్వర వాసుపల్లి గణేష్ కుమార్ గారికి కూడా ఎంతో రుణపడి ఉంటామని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాను. మోహన్ రెడ్డి గారికి, మళ్ళీ వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఆలయ అభివృద్ధి కోసం నేను కూడా కృషి చేస్తాను. సరంగా భావిస్తూ ఈ గుడికి మా శక్తివంతుల కృషి చేసి బాగా సర్వీస్ చేసి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తామని తెలియపరచుకుంటున్నాను. సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 26 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు సుదర్శన నృసింహ మహాయజ్ఞం జరగనుంది. ఈ యజ్ఞానికి సంబంధించి ప్రత్యేక సమాచార కేంద్రాన్ని యువ శ్రీనివాసమూర్తి ప్రారంభించారు. యజ్ఞ విశిష్టతను వైదికులు వివరించారు. 2018లో సుదర్శన నృసింహ మహాయజ్ఞం నిర్వహించడం జరిగిందని యువ శ్రీనివాసమూర్తి తెలిపారు. వైదిక బృందం ధర్మకర్తల మండలి నిర్ణయంతో మార్చి 26 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించిన టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయని, ఆన్లైన్లో కూడా టికెట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. మందికి భోజన వసతి సౌకర్యం చేయడం కోసం అని చెప్పారని, భోగన్ శ్రీనివాస్ గారు అని చెప్పారని ఆయన్ని ఈ కైంకర్యంగా ఆయన భావించి, అలాగే యాగానికి జరిగేటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది ప్రధానమైనది, ఆ నెయ్యిని రాజస్థాన్ నుంచి సాయి కుమార్ గారు అని చెప్పిన ఒక డోనరు తీసుకొస్తున్నారు, అలాగే రాజకుమార్ గారు అని చెప్పారని ఒక డోనరు యాగశాల నిర్మాణం అంతా కూడా ఆయన చూస్తున్నారు, అలాగే కొంతమంది వస్త్రాలు సామకావాల్సినవి, అలాగే పూర్ణాహుతి ద్రవ్యాలు కొంతమంది, ఇలాగే రకరకాలైనటువంటి కార్యక్రమాలు అందరూ కూడా మేము పాల్గొంటామంటే మేము పాల్గొంటాము. ఇది సింహాచల క్షేత్రంలో చాలా సంవత్సరాలు జరుగుతున్నటువంటి కార్యక్రమం, ఇది మా ఇంట్లో కార్యక్రమం అని చేత ఖచ్చితంగా మేము అన్వయించుకుంటామని చెప్పి ఆ భక్తులు చెప్పడం జరిగింది. దాంతో ఆస్ఫూర్తితోటి అలాగే మా కార్యనిర్వహణ అధికారి వారు, మా చైర్మన్ గారు, మా ధర్మకర్తల మండలి, అలాగే మా ఆఫీస్ స్టాఫ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అయితేనేంటి, ఏఈఓలు అయితేనేంటి, అందరి తాలూకా సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చూస్తున్నామని. సింహాచలం దేవస్థానానికి సపరేట్ వెబ్సైట్ ఒకటి చేయడానికి గతంలో 999 ఒకటి చెప్పడం, వారు ఈరోజు కూడా వస్తున్నారు. 2-3 రోజుల్లో ఒక సపరేట్ వెబ్సైట్ చేసి క్యూఆర్ కోడ్ పెట్టి ఆన్లైన్లో ఈ అమౌంట్ చేయడానికి కూడా కొన్ని, అంటే బ్యాంకే కాకుండా గూగుల్ పే,
ఫోన్పే ఇవన్నీ చేసే ఉద్దేశంతో పోస్టర్స్ కానీ పాంప్లెట్స్ కానీ ఈరోజు మనం రిలీజ్ చేయట్లేదు. ఆ కార్యక్రమం అయ్యాక అవన్నీ రిలీజ్ చేసి పబ్లిక్ ఇద్దామని. ప్రస్తుతానికి దేవస్థానానికి వచ్చేటువంటి వారు మనకి ఈ దేవస్థానానికి అటాచ్ అయినటువంటి భక్తులు వీళ్ళందరికీ సమాచారం. హెడ్లైన్స్ మరోసారి. రుషికొండలో సీఎం క్యాంప్ కార్యాలయం ప్రారంభం. సీఎం ఉండకపోతే టూరిజం రిసార్ట్గానే కొనసాగుతాయన్న మంత్రి రోజా. కోట్లాది రూపాయలతో గాజువాకను అభివృద్ధి చేస్తున్నాం. 67వ వార్డులో పోటీ వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ గొలగాని. మోడీ పాలన నుంచి దేశాన్ని కాపాడి లౌకిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలి. భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో వక్తల పిలుపు. మాడుగుల నియోజకవర్గంలో దాచేరు నదిపే వంతెన నిర్మాణానికి డిప్యూటీ సీఎం బూడి శంకుస్థాపన. దశాబ్దాల కళ నెరవేరనుందని వెల్లడి. ఈ వార్తంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.